నెల్లూరు జిల్లా సంగం మండలం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ట్రైనింగ్ సెంటర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మిక వ్యతిరేక విధానాలకు అనుగుణంగా రేపు జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలకు మరియు ఆశా కార్యకర్తలకు ఏఎన్ఎంలకు సిఐటియు మండల అధ్యక్షుడు అవగాహన కారు కేంద్ర ప్రభుత్వం కానిచి రాష్ట్ర ప్రభుత్వం కానిచి జిల్లా స్థాయిలో అన్ని స్థాయిల్లోనూ మనకు సంబంధించిన అన్ని రంగాల్లోనూ సమ్మె కార్మికులందరూ కూడా సమ్మె చేయాలని చెప్పి అనేది దేశవ్యాప్తంగా పిలిపిస్తుంది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రధానమైన కారణం ఏంటంటే ఆశాలకి అంగన్వాడీ వాళ్ళకి వేతనాలు పెంచాము. మనకి ఈ అసంఘటిత రంగంలో ఉండే ఈ స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ముఖ్యమంత్రులు మారుతున్నారు, మంత్రులు ప్రకటనలు ఇస్తున్నారు, గవర్నమెంట్లు మారిపోతున్నాయి. కానీ మనల్ని పట్టించుకున్న పాపాలు ఎవరూ పోలారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడానికి ప్రధానమైన కారణం మీ జాతర వెట్టిచాకరి చేయించుకోవాలని ఆలోచన. అంగన్వాడీ వాళ్ళు జ్ఞాపకం కూడా ఆయన చెప్పినట్టే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మనం ఇన్నో ప్రభుత్వాల నుంచి పోరాటం చేస్తా ఉన్నాం కానీ మన జీవితాలు అయితే మారా. ఇందులో భాగంగా మనం ఎవరు సెప్టెంబర్ సంబంధించి యూనియన్ తప్ప మన దేశంలో ఉండే మిగిలిన అన్ని యూనియన్లు కూడా సిఐటీ యొక్క మద్దతు ప్రకటించాయి. సిఐటీ వాళ్ళు న్యాయమైన కొరకు వాళ్ళ కోసం పోరాడుతున్నారు అని చెప్పి అనేది మిగిలిన అన్ని యూనియన్లకి మన యూనియన్కి మద్దతు ఇచ్చే. అందువల్ల రేపు దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లోని అసంఘటిత రంగ కార్మికులు అన్ని రంగాల్లోని ప్రజలు కూడా రేపు సమ్మెలో చర్చ చేస్తూ పాల్గొంటారు. కార్మిక వ్యతిరేక విధానాలపైన రేపు అంటే 8వ తేదీ దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలోని మిగిలిన అన్ని రంగాల్లోని స్కీమ్ వర్కర్లు దేశవ్యాప్తంగా ఉండే అన్ని రంగాల్లోని కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే అసంఘటిత రంగంలోని కార్మికులు బాగోగులు పట్టించుకోకపోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైఎస్ఆర్ ప్రభుత్వం కార్మికుల్ని తమ సొంత బిడ్డల్లాగా చూసుకుంటామని చెప్పని ప్రకటనలు చేయడం, ఆ ప్రకటనలో ప్రకటన వరకే పరిమితమైపోతా ఉంది. కానీ ఇంతవరకు కార్మికులు బాగోగులు పట్టించుకున్న సందర్భాలు లేవు. ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో ఉన్న రాజ్యాంగంలోని కార్మిక చట్టాలను 44 చట్టాలుగా ఉన్న కార్మిక చట్టాలను కుదించి 4 చట్టాలుగా మార్పు చేయడం ఇది రాజ్యాంగ విరుద్ధం. కార్మికుల్ని బానిసలుగా మార్చే విధంగా ఈ చట్టాలని మార్పు చేయడం చాలా అమానుషంగా భావిస్తూ రేపు దేశవ్యాప్తంగా దేశంలోని అన్ని రంగాల్లోని కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనే విధంగా పిలుపునిచ్చారు.